నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రచారం నిర్వహించారు. చండూరు మండల కేంద్రంలో ఆమె ఇంటింటికి తిరిగి రాజగోపాలరెడ్డికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో అన్నారు కోమటిరెడ్డి లక్ష్మి. రాజగోపాల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డికి మంచి మెజారిటీ ఇస్తామని చెప్తున్నారు, కానీ గత ఎంతో కాలంగా ఇక్కడ అభివృద్ధి అసలు లేదు. దాని గురించి మాత్రం వాళ్ళు కొన్ని సమస్యలు, రోడ్స్ గురించి, డ్రైనేజెస్ గురించి అడుగుతున్నారు. తప్పకుండా మీరు గెలిపించండి, అవకాశం ఇవ్వండి, మీ అన్ని పనులు అయిపోతాయి అని చెప్పి చెప్తున్నాను. ఇంకొకటి, వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా పాత ఉన్న పథకాలు మళ్ళీ అమలు అవుతాయా కావా అనే ఒక సందేహాలు ఉన్నాయి కొందరికి. తప్పకుండా నేను చెప్పినాను, ఇంకా మేనిఫెస్టో, ఇప్పుడు కొత్త మేనిఫెస్టో వచ్చింది, అందులో అన్ని మీరు చూసుకోండి, అన్ని చాలా బాగున్నాయి, అన్ని సర్క్యులేట్ చేస్తాను, అందరిని నేను కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది, అందరికీ చెప్తున్నాను, క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాళ్ళ దాంట్లో చాలా స్పందిస్తాను.